నేపాల్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది యుఎస్ఏ వెస్టిండీస్ వేదికలుగా జరగనున్న టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగుకు నేపాల్ అర్హత సాధించింది ఏషియా క్వాలిఫైయర్ సెమీఫైనల్ రెండులో యుఏఈను ఎనిమిది వికెట్లు తేడాతో చిత్తు చేసిన నేపాల్ రెండోసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ కు క్వాలిఫై అయింది అంతకుముందు రెండు వేల పద్నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో నేపాల్ మొదటిసారి భాగమైంది నూట ముప్పై ఐదు పరుగుల లక్ష్యాన్ని నేపాల్ కేవలం రెండు వికెట్లు మాత్రమే నష్టపోయి పదిహేడు పాయింట్ ఒకటి ఓర్లలో ఛేదించింది నేపాల్ బ్యాటర్ ఓపెనర్ ఆసిఫ్ షేక్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు అయితే నేపాల్ తో పాటు ఒమాన్ కూడా పొట్టి ప్రపంచ కప్ కు అర్హత సాధించింది కిర్తాపూర్ వేదికగా జరిగిన బ్రెహిన్ లో జరిగిన మ్యాచ్ లో పది వికెట్ల తేడాతో గెలుపొందింది ఒమాన్ వరల్డ్ కప్ బర్త్ ను ఖరారు చేసుకుంది అయితే క్వాలిఫైర్స్ లో ఫైనల్ చేరిన నేపాల్ ఒమాన్ మధ్య నవంబర్ ఐదున ఫైనల్ మ్యాచ్ జరగనుంది యూరప్ క్వాలిఫైర్స్ నుంచి ఐర్లాండ్ స్కాట్లాండ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు ఇరవై నాలుగు టోర్నీకి అర్హత సాధించాయి ఈస్ట్ ఏషియా పెసిఫిక్ క్వాలిఫైర్స్ నుంచి పుపావా గిని అమెరికా క్వాలిఫైయర్స్ నుంచి కెనడా టీ వరల్డ్ కప్ ఆడబోతున్నాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భాగంగా ఈసారి ఎప్పుడు లేని విధంగా రికార్డ్ స్థాయిలో ఇరవై జట్లు బరిలోకి దిగుతున్నాయి ఈ మెగా టోర్నీ కోసం ఐసీసీ ఇప్పటికే పన్నెండు జట్లకు నేరుగా అర్హత కల్పించింది ఆతిథ్య దేశ హోదాలో యుఎస్ఏ వెస్టిండీస్ టీ ట్వంటీ వరల్డ్ కప్ టాప్ ఎనిమిదిలో నిలిచిన జట్లు ఇంగ్లాండ్ పాకిస్తాన్ ఇండియా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా శ్రీలంక సౌత్ ఆఫ్రికా నెదర్లాండ్స్ నేరుగా అర్హత సాధించాయి అదేవిధంగా టీ ట్వంటీ ర్యాంకింగ్స్ ప్రకారం తొమ్మిది పది స్థానాల నిలిచిన ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ కూడా డైరెక్ట్ గా క్వాలిఫై అయ్యాయి మిగిలిన ఎనిమిది భర్తులు వివిధ రీజనల్ క్వాలిఫైయింగ్ పోటీల ద్వారా భర్తీ చేయబోతున్నాయి ఇక క్వాలిఫైర్స్ ద్వారా ఇప్పటికే ఆరు జట్లు ప్రపంచ కప్ కు ఎంట్రీవగా మరో రెండు స్థానాలు ఇంకా భర్తీ కావాల్సి ఉంది